శాంతిపురం మండలానికి చెందిన యువకులు కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి కంచర్ల శ్రీకాంత్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపల్ 15వ వార్డు కూర్మాయిపురంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉప్పరపల్లిలో టీడీపీ నుండి 50 కుటుంబాలు వైసీపీలో చేరిన ఘటన చోటు చేసుకుంది. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు భరత్రెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జ్ మేడ మసూదన్ రెడ్డి వారిని సిద్ధపటంలో వైసీపీ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. డొంగరాయి ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో వైరామవరం మండల బొడ్డగండి గ్రామ పంచాయతీ బాబునగర్ గ్రామంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2024పై అవగాహన సదస్సు నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో తాను పోరాడి స్టే తెచ్చినా సరే తనకు తెలుగు మీడియా క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేశారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశంలో సుపరిపాలన, ప్రజా సంక్షేమంతో కూడిన పాలన అందుతుందని కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడి శీలం తెలియజేశారు. చుండూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ కూడిక ఎడ్లపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్, లూథరన్, బాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, క్రీస్తు సంఘం వివిధ సంఘాల సంఘ కాపర్లు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సంగం మండలంలోని తరుణవాయి గ్రామంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలో పొందిన సంక్షేమం, అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ శివారులో ఎలుగుబంటి గుంపు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పంట పొలాల వద్ద ఎలుగుబంటి తన పిల్లలతో రైతులకు కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. ప్రతి మనిషి, అనాథలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు రావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 102 ఎలెక్ట్ గవర్నర్ కొంకియాన గోవిందరాజులు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంకియాన మురళీధర్ అన్నారు. గజపతి నగరంలోని జాతీయ రహదారి పక్కన మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. సిఐటియు పతాకాన్ని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు సుభాషిణి జెండా ఎగురవేశారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారు. 20-38వ డివిజన్ల టీడీపీ, జనసేనకు చెందిన పలువురు వైసీపీలో చేరారు. ఎల్లారెడ్డిలో ఢీలా పడుతున్న బీఆర్ఎస్లో జోరు నింపేందుకు చేరికలు మొదలెట్టారు. ఎల్లారెడ్డి మండలం మత్తమాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి 30 మంది కార్యకర్తలు ఎల్లారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. సంగారెడ్డిలోని మహిళా స్వశక్తి భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మహిళా సంఘాల సభ్యులకు 12 సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న సందర్భంగా వెల్మకన్న గ్రామం నుండి మంగళవారం బీజేపీ నాయకులు అల్లా దుర్గంకు బయలుదేరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సనత్ నగర్ డివిజన్ పరిధిలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. గార్మెంట్ కార్మికులకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తానని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. చక్రాల ఉషా మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తను చేసిన రాజీనామాలపై విమర్శలు చేస్తున్నారని, గతంలో తనను తెలుగుదేశం పార్టీలో ఎక్కడ ఏ కార్యక్రమంలో పనిచేయకుండా పలుసార్లు అడ్డుకున్నారన్నారు. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిక్కవరం గ్రామ వైసీపీ శ్రేణులు, యువత, మహిళలు వంశీకి ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి ప్రపంచ కార్మికుల దినం మేడే సందర్భంగా అంగుళం శుద్ధముక్కపై కార్మికుల చిహ్నాలు చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు.